కేసీఆర్ దళ అయితే మీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ దేతేనేమి, మీ ఎంపీ అరవింద్ దేతేనేమి, వీరి భాష శైలి దౌర్భాగ్యంగా కొంచెం కించపరిచే విధంగా, జనాలు కూడా ఏహభావన చూపించే విధంగా ఉందనుకుంటున్నారు. అది నిప్పుతో నిప్పుతో నిప్పును నిప్పుతో కాల్చాలంటారు కదా, వాళ్ళు యంగ్స్టర్స్. ఇంత పెద్ద మనిషి అయినా కూడా రెండోసారి ముఖ్యమంత్రిగా చేస్తూ కూడా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నోడే నిన్న నాగార్జున సాగర్ పోయి మాట్లాడిన భాష ఏంటండి, వీళ్ళు నిన్న కాక మొన్న ఎంపీలైనరు, ఇంకా మీసాలుగా కూడా ఇప్పుడిప్పుడే ఇంకా ఎటు తిరగట్లేదు. ఇంకా కుక్కలు అంటావు మహిళల్ని, ఆ భాష ఏంటి చెప్పండి? మహిళల్ని పట్టుకొని అనటం కానీ ఇంకొకరినోరు అనటం కానీ, వీళ్ళు యువకులు, నీ తిట్టుకు మా తిట్టే కరెక్టు, ముళ్ళుని ముళ్ళుతుని తీయాలంటారుగా, అందుకనే వాళ్ళు ఆ భాషకు ఎగబడ్డారు. అట్లా వాళ్ళు ఆ భాష మొదలు పెట్టిన కానీ వాళ్ళ కౌంటర్లు వాడు అట్లా ఎదురుదాడి కనుక ఓ ఇదే ఆయుధం అని వాళ్ళు అనుకుంటున్నారు. మాకు మాకు కానీ మా వాళ్ళకు కానీ ఇష్టమయ్యే మాట్లాడట్లా, నీకు ఇదే మందు అని మాట్లాడుతున్నారు. సో ప్రజలు హర్షిస్తారా, ప్రజలు మీ వైపు వస్తారా? కేసీఆర్ మీద కౌంటర్ వేసినప్పుడు, కేసీఆర్ కుటుంబ సభ్యుల మీద కౌంటర్ వేసినప్పుడు నిప్పును నిప్పుతోనే కాల్చాలి కదా, కాలుస్తున్నారు. ప్రజలు హర్షిస్తారా మీ ధోరణి? ఇక అది ప్రజలు తెలుసుకుంటారు, వాళ్ళు తెలుసుకుంటారు, నాకు సంబంధం లేదు. అది మీరు బీజేపీ పార్టీలో ఉన్నారు కదా, పార్టీలో ఉంటే పార్టీ గెలవాలంటే, పార్టీ అంటే ఒకడ నో, కొంతమంది అజ్ఞానుడు అట్లా మాట్లాడుతున్నారు. సినిమా ఇండస్ట్రీ అంటే నేను ఒకనేనా? సినిమా ఇండస్ట్రీలో అతిరథ మహారథులు మహామహులు ఉన్నారు, ఎవడో ఒకడు తప్పు చేస్తే సినిమా ఇండస్ట్రీ చేసినట్రా. అట్లనే బీజేపీ పార్టీ, ఇది సముద్రం. ఒక మోడీ గారి దగ్గర నుంచి, ఒక వాజ్పేయి గారి దగ్గర నుంచి, అయితే ఎవడో ఒకడు తప్పు చేస్తే ఇక మోడీ గారు చేసినట్ట, పార్టీ చేసినట్ట, ఎవడిది వాడికేనండి. సంస్కారం కానీ ఆ వ్యవహారం కానీ ఎవరు మాట్లాడితే వాడికే తప్ప పార్టీకి కాదు, పార్టీ ఇది. మీరేమో ధీమాగా ఉన్నారు బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందని, 100% వస్తుంది కానీ షర్మిల రూపంలో మీకు ఒక అడ్డుకట్ట వేయడానికి ఒక వ్యూహం జరిగిందని, దీని వెనకాల పెద్ద ప్యాకేజ్ ఉందని అనుకున్నారు, మీరు ఎలా చూస్తారు? ఏ ప్యాకేజీ ఉన్నా బీజేపీ గవర్నమెంట్ రావడం ఖాయం. ఆ ప్యాకేజ్ ఏమైద్దో, ఆ ప్యాకేజీని సృష్టించిన వాళ్ళు ఏమవుతారు, దాని వెనకాల కొమ్ము కాసే వాళ్ళు ఏమవుతారు, వెయిట్ అండ్ సీ కదా. వద్దా రేపటికి సబ్జెక్ట్ నీకు, ఇవాళతోనే కడిగా అవతల పడేస్తానంటరా, రేపటికి ఉంచుకోండి కొద్దిగా మీ టీవీకి కాదు మ్యాటర్. రేపటిది ఇప్పుడు ఎందుకు బ్రదర్? అలాంటి కాదు, రేపటిది ఎందుకు, ఏం జరుగుద్దో మీకు తెలుసా? మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా రేపు ఏం జరుగుద్దో అనేదానికి? ఏమైనా ఫిలిం ఉందా? రేపటిది కనపడదు కదా. అంచనాలు వేసి బాబు మోహన్ మాట్లాడు, ఏదైనా మాట్లాడితే ఫ్యాక్ట్ అనే మాట్లాడతాడు, అంతే తప్ప ఏమో. ఇంకా 2 ఏళ్ళు ఉందండి, ఎన్ని మార్పులు వస్తాయో, ఎంతమంది పోతారో, ఎంతమంది ఉంటారో, ఎంతమంది కొత్త వాళ్ళు, ఏం జరుగుద్దో తెలుసా మీకు? రేపేం జరుగుతుందో చెప్పండి, రేపేం జరుగుతుందో చెప్పండి. వ్యూహం అయితే అవసరం కదా రాజకీయాలకి. రాజకీయ నిజమైన రాజకీయ నాయకుడికి వ్యూహం అక్కర్లేదు. ప్రజల హృదయాల్లో చిరస్థాయికి ఉన్నవాడిదే వ్యూహం. జిమికులు క్యాండిడేటో అంటే కుయ్యి లేదు, కయ్యి లేదు, అయిపోయిందరో ఎల్లెలకలు పడ్డారు అనుకుంటే పీవీ నరసింహారావు కూతున్నా ఇది గో అని తీసిండి అక్కర్లేదు. అది వ్యూహం అంటారు. వ్యూహం కయ్యి వ్యూహాలు, దొంగ ఎత్తుకు పైకు దొంగెత్తులు, జిమ్మిక్కులు. నిజమైన పొలిటీషియన్కి ప్రజాభిమానం చాలు నాకు, శ్రీరామరక్ష. అది పాలిటిక్స్ అంటే వ్యూహాలు రచించే వాళ్ళు సర్వైవ్ అవ్వరు. అప్పుడు పరిస్థితులు వేరు కదా, వరదలకు వైపు, కరోనాకు వైపు, అందరి సహాయాలు ఒకవైపు ఉంటాయి బ్రదర్. నువ్వు పెట్టాల్సి ఉండే ఒక 15 రోజులు టైం ఇచ్చి పెడితే తెలిసేది నీకు. ఎప్పుడన్నా ఈ భూ ప్రపంచంలో ఇట్లా జరిగిందా? ఇవాళ నోటిఫికేషన్ పొద్దున్నే నామినేషన్ జరిగిందా? మాది కరెక్టా? నీకు కరెక్టా చెప్పు. కరెక్ట్ కాదు సార్, యాక్చువల్గా ఒక జర్నలిస్ట్గా చెప్పకూడదు. దొడ్డిదారి బ్రదర్, దొడ్డిదారి కరెక్ట్ కాదు, దొంగ అంటారు దాన్ని.
దొంగతనంగా ఎత్తు, దొంగతనంగా కొట్టేయాలి, దొంగతనంగా అది నా వయసం అయిపోవాలి, ఉత్తగనే నా జేబులకు రావాలి. ఆ థింకింగ్ ఎవడు థింక్ చేసినా అది కరెక్ట్ కాదు. కష్టే ఫలి అనాలి. దేనికైనా కొన్ని పద్ధతులు ఉంటాయి. 9 నెలలు మోసినాక డెలివరీ అయింది. 3 నెలలోనే కడుపు జించి తీస్తా పెట్టానంటే సగం కాళ్ళు ఉంటాయి, సగం చేతులు ఉంటాయి. మరి అది కరెక్ట్ కాదుగా. ఇవాళ నేను నోటిఫికేషన్ రేపు నామినేషనా, వారం రోజులు ఎలక్షన్ అయిపోవాలనా? మరి వ్యూహం కాదా? ఇవన్నీ వచ్చినాయి, నేనేం చేయలేదు. తుఫాన్లు వచ్చినాయి, రోడ్లు కొట్టకపోయినాయి, అన్నీ కొట్టకపోయినాయి. కరోనా వచ్చింది, ఎంతోమంది చచ్చిపోయారు, నేను చూసుకోలేదు, నేను చేయలేకపోయినా. అవన్నీ కప్పిపు చేయి, ఎలక్షన్ అయిపోయింది అని అనుకున్నాడు. మాకు అన్నీ తెలుసురా అని ఆడగొట్టాలని అడుగొట్టారు. ఇంకా 6 నుంచి 7 గంటల మధ్య రిగ్గింగ్ జరిగింది. 7 లక్షల 7.5 లక్షల ఓట్లు మీ టీవీలలోనే వచ్చింది. అది జరగకపోతే కూడా ఇవాళ బీజేపీ పార్టీ జిహెచ్ఎంసీ నెంబర్ 1 నెంబర్ 2. అసలు బూత్ కమిటీలు లేవు, ఏ కమిటీలు లేవు, వేసుకునే టైం లేదు, క్యాండిడేట్లని ఏరుకునే టైం లేదు, 3 పిల్లలుండ్రా 4 పిల్లలుండ్రా చూసుకునే టైం లేదు. ఇవాళ నోటిఫికేషన్ పొద్దున్న నామినేషన్ వేయాలండి. మీ వల్ల అయితే నువ్వేం ప్రిపేర్ అయి ఉన్నావు? అన్నీ సాపకింది అన్నీ రెడీ చేసుకొని, పొయ్యి వెలిగించుకొని, బియ్యం గియ్యం అన్నీ తెచ్చిపెట్టుకొని రెడీ అంటే నేను దుకాణానికి పోయి బియ్యం కొనుక్కొని వచ్చేసరికి అయిపోద్దిగా, కూరగాయలు కొనుక్కొని వచ్చేసరికి అయిపోద్దిగా. వీడన్నీ రెడీగా పెట్టుకున్నాడు గిన్నెలతో సహా, రెడీ అని తక్కువ పోయి వెలిగించుకుని పెట్టాడు. మరి అగ్గి పెట్టి ఎత్తుకోవడానికి టైం పడుతుంది కదండి పక్కోడికి, ఎందుకంటే మనకి ఇషారా కూడా వేయలేదు కదా. ఎంత అన్యాయమైన చర్య సార్ అది, న్యాయం అది? అదే అట్లా అన్యాయంగా బ్రొడి కొట్టించాలి జనాన్ని అనుకుంటే, దేవుడు పైన దేవుడు కొట్టిస్తాడు నిన్ను. కనుక ప్రజల్ని మోసం చేయాలి, ప్రజల్ని మభ్య పెట్టాలి, ప్రజల కళ్ళకు గంతలు కట్టాలని ఆలోచించుకుంటే నీ కళ్ళకు గంతలు కడతాడే దేవుడు, అది మర్చిపోతే ఎట్లా? లేడా దేవుడు? అన్నిటికీ ఇక్కడే ఉంటుంది శిక్ష. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.